ओम श्री परमात्मने नमः श्री भगवत्ये नमः श्रीमद्देवी भागवतमु मूडव स्कंदमु इरवयी इरवयकोटी अध्यायालु इरोज मनं मत्त मूडव स्कंदंलोनी इरवय एनिमिदव भागं गुरिंची तेलुसुकुंटुन्नामु सुदर्शनुडु भगवती माटलनु आज्ञगा तीसुकोनी शिरसा वहिस्ताननी चेप्पिनप्पुडु मिगिलिन राजुलंदरू एं चेशारो एला आलोचिंचारो వ్యాస మహర్షి చెప్పటం ఇప్పుడు మనం తెలుసుకుంటాము. వ్యాసుడు చెప్తున్నాడు, సుదర్శనుడు పలికిన మాటలను విని రాజులు తమ మనస్సులో ఎంతో ఆనందించారు. వారందరూ కూడా తమ తమ స్థలాలకి వెళ్ళిపోయారు. సుదర్శనుడు కూడా తమ విడిదికి వెళ్ళి ప్రశాంత చిత్తుడే ఉన్నాడు. రెండవ దినము శుభముహూర్తాన రాజకు సుబాహుడు తన భవ్యభవనానికి రాజులను ఆహ్వానించాడు. అనేకములైన ఉత్తమ వేదికలను అమర్చబడ్డాయి. అవి రకరకములైన పరుపులతోటి అలంకరించి ఉన్నాయి. మనోహరమైన రాజచిహ్నములతోటి అలంకృతులై నరేశులందరూ అక్కడికి వచ్చి ఆ వేదికలను అధిరోహించారు. అలౌకికములైన వేషభాషలతో రాజులందరూ కూడా విమానముల మీద కూర్చొని ఉన్న దేవతల అన్నట్లుగా విరాజమానులై ఉన్నారు. వారందరూ కూర్చొని ఉండగా వారి శోభ నలువైపులా వ్యాపించి ఉన్నది. అందరూ కూడా స్వయంవరాన్ని చూసే కోరికతోటి విద్యమానులై ఉన్నారు. అందరి మనస్సులలో రాజకుమారి ఎప్పుడొస్తుంది, ప్రఖ్యాతుడై పుణ్యమూర్తి అయి అదృష్టవంతుడైన ఏ రాజేంద్రుని ఆమె వరిస్తుందో, ఒకవేళ సుదర్శనుని మెడలో ఆమె వరమాల వేస్తే నిస్సందేహముగా ఈ రాజులలో యుద్ధము ప్రబలుతుంది అను తహతహ ఆతురత రాజులలో చోటు చేసుకున్నది. ఇట్లా వేదికల మీద ఆసీనులైన రాజులు తలుచుకుంటూ ఉండగా మహారాజుకు సుబాహుని భవనమునందు మంగళవాద్య ధ్వనులు ఆకాశాన్ని అంటుతున్నాయి. అప్పుడు ఆ రాజకుమారి స్నానము చేసి వచ్చున్నది. వస్త్రాభరణములతో అలంకరించబడి ఉన్నది. ఆమె కంఠమున రెండు వరసల పుష్పమాల సుశోభితమై ఉన్నది. ఆమె పట్టు వస్త్రములు ధరించి ఉన్నది. వివాహ సమయమున ధరించడానికి అర్హమైన సకల వస్తువులు ఆమె శరీరమును శోభిల్లుతున్నాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి అన్నట్లుగా ఆ దివ్యమూర్తి తేజరిల్లుతూ ఉన్నది. అప్పుడు తండ్రి అయిన సుబాహుడు చిరునవ్వుతోటి ఆమెతో పలికాడు, అమ్మా లెమ్ము, పుష్పమాలను తీసుకొని సభాభవనానికి బయలుదేరు. ఇక్కడకు పెక్కుమంది రాజులు వచ్చి ఉన్నారు, వారిని తిలకించు. సుమధ్యమ, వీరిలో గుణవంతుడు రూపవంతుడు ఉత్తమ వంశమునకు చెందిన శ్రేష్ఠులకు రాజును నీ మనస్సునకు నచ్చిన వాణిని భర్తగా స్వీకరించు. పుత్రి, దేశ దేశాంతరముల నరేశులందరూ కూడా అలంకృతులై వారి వారి ఆసనములందు విరాజమానులై ఉన్నారు. వారిని చూసి నీ ఇచ్ఛానుసారము ఒకరిని నీవు భర్తగా స్వీకరించు. వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు, రాజకుమారి శశికళ సహజముగానే మితభాషిణి. తండ్రి తన అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె మధురస్వరముతోటి తన ధార్మిక భావాన్ని స్పష్టంగా తండ్రికి తెలిపింది. శశికళ చెప్తున్నది, తండ్రి, నేనిక్కడ ఉన్న రాజుల ఎదుటకు వెళ్ళను, ఇది నా నిశ్చయము. మన్మధుని సజీవమూర్తులైన ఈ నరేశుల సమక్షమునకు ఇతర స్త్రీలు వెళితే వెళుదురుగాక. తండ్రి, స్త్రీ కేవలము తన భర్త మీదనే దృష్టి సారిస్తుంది, ఇంకెవరిని ఎప్పుడు కూడా ఆమె చూడదు. అలా ధర్మశాస్త్రములందు విని ఉన్నాను. అనేక పురుషులు ఎదుటపడు స్త్రీ యొక్క సతీత్వము సురక్షితముగా ఉండదు, ఎందుకంటే ఆమెను చూసి ఈమెనే నా పత్ని కాగలదని ప్రతి వారి మనస్సులో ఏదో ఒక భావము ఉదయిస్తుంది. అభిజాత్య అయిన స్త్రీ చేతిలో వరమాలను తీసుకొని స్వయంవరానికి చేరితే అప్పుడు ఆమె స్థితి ఒక కులటను పోలి ఉంటుంది. వేశ్య వీధిలోకి వెళ్ళి అక్కడ ఉన్న పురుషులను చూడడానికి అలవాటు పడుతుంది. అట్లాంటప్పుడు నేను కూడా స్వయంవరమునకు వెళ్ళి వేశ్యావృత్తిని అనుసరించవలన నేనిప్పుడు పూర్వజులు చేసిన ధర్మాన్ని పాటించలేనా? నేను ఈ నియమమును ఏర్పరచుకున్నాను, దీనినే దృఢముగా అనుసరిస్తాను, స్త్రీధర్మమును తప్పక పాటిస్తాను. సాధారణ స్త్రీ స్వయంవర మండపానికి చేరుతుంది. ఆమె తన మనస్సులో
అక్కడి వారిని గురించి అనేక విధములుగా సంకల్పించుకుంటుంది. అందులో ఒకరిని వరిస్తుంది, కానీ నేను పతివ్రతను ఇట్లా చెయ్యలేను. సర్వాత్మ భావముతో నేను సుదర్శనునే వరించాను. తండ్రి, మీరు రాజులలో తలమానికము వంటివారు. నేను సుదర్శనుని భర్తగా వరించానని మీకు తెలుసు. నేను వేరొకరిని నా మనస్సులో సంకల్పించుకోలేను. ఇది నా నిర్ణయము. ఒకనొక శుభముహూర్తమున శాస్త్రోక్తముగా సుదర్శనునికి నన్ను అప్పగించండి. వ్యాసమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు. రాజా శశికళ మాటలు విని సుబాహువు మహారాజు మనసు వ్యాకులతకు లోనయ్యింది. నా కుమార్తె చెప్పింది సముచితమే, కానీ నేనిప్పుడు ఏం చెయ్యాలి? అనేకులు నరేశులు తన సేవకులతోటి సైనికులతోటి ఇక్కడికి వచ్చారు. వారు అపార బల పరాక్రమవంతులు, వేదికల మీద ఆసీనులై ఉన్నారు. యుద్ధం చేసే అభిలాష కూడా వాళ్లల్లో ఉన్నది. అట్లాంటి సమయమున కన్య స్వయంవర మండపానికి రాదని చెప్తే దుర్బుద్ధులైన రాజులు నన్ను చంపివేస్తారు. వారందరూ కూడా ఎంతో కోప స్వభావులు. వాళ్లతో యుద్ధము చేయటానికి నాకు తగినంత సైన్యము లేదు. సురక్షితమైన కోటలు కూడా లేవు. అట్లా ఉండి ఉంటే నేను వీరందరినీ ఓడించి పారద్రోలేవాడిని. ఈ పొట్టివాడకు సుదర్శనుడు కూడా నిస్సహాయుడు, నిర్ధనుడు, ఒంటరివాడు. నేను పూర్తిగా దుఃఖసాగరమున మునిగి ఉన్నాను. ఇప్పుడు నా గతి ఏమవుతుంది? ఈ విధంగా చింతిస్తూ మనస్సులో ఏదో ఆలోచిస్తూ రాజకు సుబాహుడు నరేశుల దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళందరికీ ప్రణామాలు చేశాడు. ఎంతో నమ్రతతోటి వాళ్లతో ఇట్లా చెప్తున్నాడు. మహానుభావులకు రాజులారా, నా కుమార్తె స్వయంవరానికి రావటం లేదు. ఆమె తల్లి, నేను అనేక విధాల నచ్చ చెప్పాము, కానీ ఆమె వినటం లేదు. నేనేం చేస్తాను? నేను మీకందరికీ సేవకుడను, మీ చరణములకు నమస్కరిస్తున్నాను. కాబట్టి నేను చేసే పూజలందుకొని దయతోటి మీ భవనాలకి వెళ్ళిపోండి. నేను అనేక రత్నములను, వస్త్రములను, ఏనుగులను, రథములను ఇస్తాను. వాటిని తీసుకొని మీ భవనములకు వెళ్ళండి. నన్ను అనుగ్రహించండి. కన్య నా వశమునందు లేదు. ఆమెను దండిస్తే మరణించడానికి సంసిద్ధురాలయ్యింది. అట్టి స్థితిలో నేను ఎంతో దుఃఖానికి లోనయ్యాను. నేను ఈ విషయమున ఎంతో చింతిస్తున్నాను. మీరందరూ కూడా గొప్ప దయాహృదయులు, అత్యంత భాగ్యశాలురు, అపార తేజస్సంపన్నులు. నా కుమార్తె నమ్రత లేనిది, భాగ్యహీనురాలు. మీరు అంత పట్టుదలతో ఉన్నారు, కానీ ఈ కన్యతో మీకెట్టి ఫలితము లభించదు. మీ అందరి చేత నేను వందింపదగిన వాణ్ణి, మీ కృపను పొందదగిన వాణ్ణి. అన్ని విధముల మిమ్మల్ని సేవించుటే నా కర్తవ్యము. ఇప్పుడు మీరు నా పుత్రికను మీ పుత్రికగా భావించండి. మహారాజుకు సుబాహుని మాటలు విని రాజులందరూ ఏం చేశారో వ్యాసమహర్షి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.